హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రణీత కోపుల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమలు ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మన ఫ్యామిలీ సో ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ముందు కూడా ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్లో బోల్డెడ్ వీడియోస్ ఉన్నాయి అన్నీ చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ వీకెండ్ మినీ బ్లాగ్ లో చెప్పాను నేను ఎక్కడికి రెడీ అవుతున్నాం ఏంటా ప్రిపరేషన్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్న అదే అనమాట ఈ వీడియో ఇక్కడ నేను చూపిస్తున్న జిప్ బ్లాగ్స్ అయితే నేను కాస్కోలో కొన్నా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే సో పిల్లల స్నాక్స్కి కానీ మనం ఇంట్లో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సమ్ ఫోర్టీన్ పీసెస్ అట్లా ఉన్నాయి సో ప్రైస్ కూడా తక్కువనే మంచి క్వాలిటీ ఉంది సో ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది మేమైతే నార్త్ కేరళనాకి వెళ్తున్నాం అనమాట అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది శివుడు టెంపుల్ మా స్టేట్ నుంచి త్రీ అవర్స్ అబో ఉంది కొంచెం త్రీ అవర్స్ టెడ్ మినిట్స్ అట్లా కైండ్ ఆఫ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదామని అనుకున్నాం కాకపోతే మాది కొంచెం లేట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయ్యామనమాట కొందరు ముందే వెళ్ళిపోయారు అనమాట ఉషా ప్రవీణ వాళ్ళు వెళ్ళిపోయారు సో స్వాతి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి మాకోసం వెయిట్ చేశారు సో ఇక్కడ మధ్యలో గ్యాస్ స్టేషన్స్ దగ్గర ఆగి అట్లా వెళ్ళాము కాకపోతే తొందరగానే వెళ్ళిపోయాం అభిషేకం చేయించుకుందామని అనుకున్నాం అనమాట సో పిల్లలు మధ్యలో కాసేపు పడుకున్నారు బ్రేక్ఫాస్ట్ కూడా కార్లోనే తిన్నాం అసలు జర్నీ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ నార్మల్గానే స్మోకీ మౌంటైన్స్ అని ఉంటుంది బాగా అందరికీ తెలుసు యస్లో ఉన్న వాళ్ళకైతే సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇంకా ఫాల్ అప్పుడు చాలా బాగుంటుంది నేను క్లౌడ్స్ని అంత కిందికి కరెక్ట్గా అట్లా చూడడం అన్నది నేను ఫస్ట్ టైం సో ఎంత ఎంత బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చూసినప్పుడే తెలుస్తుంది మీకు వీడియోస్లో అంత తెలుస్తుందో తెలియట్లేదో తెలీదు నేనైతే కొన్ని క్యాప్చర్ చేయలేకపోయా ఎందుకంటే వాటినే చూస్తూ ఉన్నా అనమాట అంత బాగా అనిపించింది సో టెంపుల్ వచ్చేసింది ఆల్రెడీ టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదు వాళ్ళు అలౌ చేయలేదన్నమాట సో బయట మాత్రమే ఇది ఓన్లీ శివాలయం అనమాట ఇంకా ఇంకా అంటే శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి తప్ప ఇంకా ఏ దేవుళ్ళు విగ్రహాలు అసలు లేవు ఫస్ట్ టైం చూసినా అనమాట నేను ఇట్లా టెంపుల్ నార్మల్గా అయితే అందరినీ ఇంక్లూడ్ చేస్తే అన్ని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఇది సో నేను అవుటర్ సైడ్ నుంచి ఎట్లా ఉందో మాత్రమే చూపించగలుగుతున్నా అండ్ దీని బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ పైన ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టారు సో అక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట బాగుంది బాగా ఎంజాయ్ చేసాం మేము అందరూ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరం కలిసే వెళ్ళాం అనమాట విత్ ఫ్యామిలీస్ అందరం సో మా అమ్మకి కూడా ఫస్ట్ ట్రిప్ ఇది మంచిగా అనిపించింది లోపల చాలాసేపు అభిషేకం చేయించుకున్నాము వచ్చేటప్పుడు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా బాగుండింది అంత ఎండగా లేకుండా కొంచెం అనమాట వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది బాబోయ్ ఎండ ఇంకా నాకైతే సినిమాని అంటే గుడికంటే కొంచెం వేరే బట్టలు వేసుకొని వస్తాం కదా ట్రెడిషనల్ టైప్ సో అది క్యారీ చేయలేక చచ్చిపోయా నేనైతే ఇక్కడ పైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది కదా ఇంత పెద్దగా పెట్టారో అందరూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట ట్రిప్ ఇక్కడ పైకి రావడానికి పెద్ద టైం పట్టలేదు ఓకే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అంత పైనలోనే ఉంది తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ గంగా పార్క్ అని చెప్పి ఇంకొకటి అంటే మనకి తిరుమల తిరుపతి అటు సైడ్ పాతళ గంగా ప్లేసెస్ ఉంటాయి కదా అట్లా ఇక్కడ కూడా ఒక క్రీక్కి అట్లా పేరు పెట్టారనమాట గంగా అని సో అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం మధ్యలో ఇంకా అఫ్కోర్స్ ఆకలి అవుతుంది కదా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వచ్చేసరికి లెవెన్ టెన్ అట్లా అయ్యింది సో ఇంకా పూజ అభిషేకం చేయించుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వన్ అవర్ లోపలనే టెంపుల్లోనే అయిపోయింది తిందామని అందరం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ క్యారీ చేసుకొని వచ్చామన్నమాట అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది కావాలంటే కొనుక్కొని తినచ్చు కాకపోతే మేమైతే చేసుకొనే తీసుకొని వచ్చాం వన్న భోజనాలు టైప్ అనమాట పెద్ద పెద్ద క్వాంటిటీ ఏం కాదు నార్మల్గా అంతమంది కలిసి చేసుకొని తింటే ఎవరో ఒకరు షేర్ చేసుకొని తినొచ్చు కదా అనుకున్నాం సో ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు అప్పుడే ఆంటీకి వీడియో తీస్తూ ఫోటోస్ తీస్తున్నాం సో అందరూ ఎవరు బాక్సెస్ వాళ్ళు క్యారీ చేసుకొని ఫస్ట్ ఒక ప్లేస్ సైడ్కే అనమాట పెద్ద అంటే అక్కడ చుట్టుపక్కల ఏమంత ప్లేసెస్ లేదు సో ఒక సైడ్కి కొంచెం ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుందామని అనుకున్నాం అనమాట ఇట్లా కార్స్ సైడ్ కాపుకొని టెంపుల్ పక్కలే ఒక ప్లేస్లో కూర్చున్నాం కాకపోతే అక్కడ సరిపోదేమో అని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం సో మ్యాట్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట వెనకాల స్వాతి వస్తుంది ట్రే తీసుకొని తన ఫుడ్వి పిల్లలందరూ కూడా అందరు కలిసి కూర్చొని తినేటప్పుడు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే అన్నీ సెట్ చేస్తున్నారు కంప్లీట్గా ఇంకా మా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేయాలి పులిహోరాలు దద్దోజనం ఇంకా జీరా రైస్ కొన్ని టమాటో కర్రీ పొటాటో కర్రీ అండ్ ఇంకా ప్రవీణ అయితే రవ్వలడ్లు కూడా తీసుకొచ్చింది ప్లేట్ అందరివి కలర్ఫుల్ కలర్ఫుల్ అనమాట మొత్తం అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం ఉండి టేస్ట్ చేసాం మంచిగా పిల్లలు కూడా బాగా తిన్నారు మంచిగా ఎంజాయ్ చేసాం కాకపోతే ఇక్కడ ఒకటే ఇట్లా చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఇక్కడ అప్పుడప్పుడు మస్కిటోస్ వస్తుంటాయి అవి అలా అలా ఒక్కొక్క ఇద్దరికి కుట్టడంతో మా అమ్మకైతే కుట్టింది బాగానే ఆంటీ ఏమంటుందంటే నేను వీడియోస్ తీసు తీసుకుంటూ ఉన్నా కదా ఎంటీ బౌల్స్ ఎందుకు తీస్తున్నావు అమ్మ అంత ఫుడ్ ఉన్నప్పుడు తీయాలి కదా మంచిగా ఉంటుంది వీడియోలో అని అన్నారు లేదా అంటే నేను ఆల్రెడీ తీసాను చిన్న డిస్కషన్ చేసుకుంటున్నాం అండ్ వాటర్ మిలన్ కూడా తెచ్చింది ప్రవీణ సో అట్లా ఫుడ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది వీళ్ళందరి మధ్యలో సో ఈ స్పూన్ నాదంటే ఈ స్పూన్ నాది అని కొట్లాడుతున్నారనమాట అంటే గొడవడం అంటే ఆ రేంజ్లో కాదు కాకపోతే చిన్న డిస్కషన్ జరుగుతుంది గిన్నెలు స్పూన్సు కిచెన్ ఐటమ్స్ ఏవైనా సరే ఏ ఆడవాళ్ళు వదులుకోవాలనే ఇంటెన్షన్ అసలు ఉండదు అది చిన్నదైనా పెద్దదైనా అది కావాల్సిందేమన్నది మనకి ఏమంటారు అంతే కదా సో అట్లా చాలా డిస్కషన్ తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకొని ఇంకొకటి మిస్ అయింది అనింది ప్రవీణ మరి ఇంకెప్పుడు దొరకాలో తెలీదు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట ఇది దగ్గరే అని అనుకున్నాం సో నడుస్తున్నాం నేనేమో ఆ హీల్ వేసుకున్నా నాకు సినిమా అనిపిస్తుంది ఇది కన్ కంప్లీట్గా ఇట్లా డౌన్లో ఉంది సో నడుస్తూ స్లిప్ అయిపోతే ఇంకా పడితే వచ్చి అనాల్సిందే అందరు ఏరా రా అన్న టైప్లో అయిపోతుంది నా పరిస్థితి సో నడుస్తూనే ఉన్నాం నడుస్తూ కిందికి నచ్చడం ఓకే కానీ పైకి ఎక్కేటప్పుడు ఎట్లా రా బాబు అనే ఐడియా వెంటనే వచ్చిందనమాట అమ్మో కష్టమేమో అని చాలా లోపలికి ఉండింది సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత వెనక్కి అయితే తగ్గం కదా అట్లా చిన్నగా నడుచుకుంటూ పోయాం పిల్లలు మాత్రం తెగ పరిగెత్తారు బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ వీళ్ళకంటే నార్మల్ డ్రెస్సెస్ నార్మల్ స్లిప్పర్స్ వేయించినాం కాబట్టి సరిపోయింది సో అట్లా నడుచుకుంటూ అట్లా కిందికి వెళ్ళిపోయాం కింద కూడా ఒక చిన్న క్రీక్ ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా వాటర్ అయితే ఇంకా ఐస్ లాగే ఇంత ఎండకి అవి ఎంత చల్ల ఉన్నాయో ఇంకా సేమ్ ఫ్రీజర్లో ఇప్పుడే పెట్టి వాటర్ తీస్తే అదే చాలాసేపు పెట్టి వాటర్ తీస్తే ఎట్లుంటుంది అట్లా ఈ చిన్న క్రీక్ మధ్యలో శివలింగాలు పెట్టి అక్కడ కూడా పూజ చేయాలి అంటే పూజ చేసుకునేలా ఫెసిలిటీ ఉన్నిందన్నమాట శివలింగాలు పెట్టారు రెండు మూడు సో మాకైతే బాగా నచ్చింది మా కమ్యూనిటీలో వేరే ఫ్రెండ్ తను పసుపు కుంకుమ ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చింది అనమాట అందరికి ఇచ్చింది మేము అలా అన్నీ పెట్టి దేవుణ్ణి మొక్కున్నాం చాలా బాగుంది కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ ప్లేస్ అంతా బాగా నచ్చింది అనమాట కాసేపు కూర్చోడానికి మధ్య మధ్యలో బెంచెస్ కూడా పెట్టారు వెరీ లాంగ్ డిస్టెన్స్ కదా సో ఇట్లా పెద్దవాళ్ళకి అవుతుంది అన్న కాన్సెప్ట్తోనే పెట్టారు బట్ అది కొంచెం హెల్ప్ఫుల్ అయింది అంటే కూర్చోడానికి ప్లేస్ ఉండాలి కదా అని చూశారు కదా అలా వాటర్ పడుతుంటే ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో బట్ స్టిల్ నేను ఇంకా ఆ డ్రెస్తో అంత కంఫర్టబుల్గా లేకుండే అందుకే ఎక్కువ ఫొటోస్ అట్లా ఏం తీసుకోలే బట్ అందరం బాగా ఎంజాయ్ చేసాం ఇంకా రిటర్న్ రావడం స్టార్ట్ మధ్యలో అక్కడ బ్లాక్బెర్రీ చెట్టు ఉంటే అది ట్రే టేస్ చేస్తున్నారనమాట అందరూ ఇంకా వాళ్ళ పైకి వచ్చేది ఉంది నేనైతే ముందు స్టార్ట్ అయిపోయా అసలు నన్ను వదిలేసి చాహ్నాయితే ఫస్ట్ వెళ్ళిపోయారు కొంచెం కూడా భయం లేదు ఈ చాహ్నాకి బాగా వాళ్ళ నాన్నతో ట్రెక్కింగ్కి వెళ్ళి 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 అలవాటైపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ మమ్మే వాళ్ళు చిన్నగా గ్యాపిచ్చి గ్యాపిచ్చి వస్తున్నారు ఈ పిల్లలైతే వచ్చి స్వాతి వాళ్ళ కారులోనే ఉన్నారు నేనైతే కొంచెం టెన్షన్ పడ్డా వీడెట్టు పోతాడో అని చాహ్నాతో పెద్ద భయం ఏం లేదు తను వెళ్ళిపోతుంది బట్ చెప్పకుండా వచ్చినారని కొంచెం టెన్షన్ అనమాట అటు ఇటు చూసే లోపల ఎప్పుడూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలిగా ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది మధ్యలో ఎక్కడ నాగాలి ఇందాక చూపించా కదా జిప్ లాగ్స్ స్టార్టింగ్లో సో అవి స్నాక్స్ కొని తెచ్చుకున్నాం అనమాట ఆయన ఫస్ట్ టైం మా కార్కి పైన సన్ రూఫ్ మూడు రూఫ్ రెండు ఉంటుంది సో అక్కడ చిన్నగా స్లోగా వెళ్తున్నాం ఇంకా ఊర్లోనే కదా సో పైకెక్కి వీడియో తీసుకున్నా అమ్మో సుధీర్ తీసుకున్నాడు కానీ నేను పైకి ఎక్కిన తర్వాత ఆ టూ మినిట్స్లోనే నాకు ఇంకా చాలా భయం వేసింది ఇంకా కిందికి దిగా అసలు ఉండలేకపోయా పెద్ద నేను ఎక్కుతా ఎక్కుతా అన్నా కానీ అమ్మో భయం వేసింది చాలానే నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేయాలి మధ్యలో ఇక్కడ మెగ్డీ దగ్గర ఆపామనమాట తిందాం ఏమైనా ఇంకా అంత వేడి ఉంది కదా కొంచెం చల్లగా ఏమైనా తిందామని సో ఐస్ క్రీమ్స్ అవన్నీ ఆ ఆల్రెడీ అలిగి ఉన్నాడు అనమాట పొద్దున్న వచ్చేటప్పుడే వాడికి ఏం కొని లేదనో ఏదో ఒకటి చిన్న చిన్న రీజన్స్కి అలిగే ఉంటాడు సో అయితే ఇక్కడ దిగేసి అందరం వాళ్ళకి వాళ్ళు నచ్చినవన్నీ టేస్ట్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా కూల్ డ్రింక్స్ అనుకుంటూ ఐస్ క్రీమ్స్ అనుకుంటూ బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి కాసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం కీర్తన మాత్రం ఫుడ్ బల ఎంజాయ్ చేస్తుంది ఒక్కటి కూర్చొని సో ఇక్కడ లాస్ట్ వీతో అయితే తన ఐస్ క్రీమ్ తింటుంది ఇంకా నవ్య అడిగిన ఎవరు అడిగినా ఒక పిల్లలకి మాత్రమే ఇస్తా ఉంటుంది ఆ పిల్లలు ఎలాగో తీసుకోరు ఇంకెవ్వరికైనా ప్లీజ్ ప్లీజ్ అని అడిగినా అస్సలు టేస్ట్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు చూడండి అమ్మో పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే ఎంత ఇష్టమో ఇంకొకరితో షేర్ చేసుకోవాలనే ఆలోచనే ఉండదు అండ్ ఇక్కడ పిల్లలందరూ మా కార్లోకి వచ్చేసారనమాట ఇప్పటి వరకు అదే ఈ మెగ్డీకి వచ్చే వరకు చాలా ఖుషీ వాళ్ళ కార్లోనే ఉన్నారు సో ఇప్పుడు నెక్స్ట్ మా కార్లో వచ్చారు పాటలు ఆడుకుంటూ అరుచుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇలా వాళ్ళు పడుకోకుండా నన్ను పడుకోనియకుండా ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ వచ్చేసాం సో ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ బాబాయ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్